అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి అంటాను. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి అంటాను. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి అంటాను. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి అంటాను. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి అంటాను. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి అంటాను. రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగానని చెప్పుతూనే కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు? ఎంత మాట్లాడతారు? కండ కావరమా? కండు నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు దురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరిగిన ఎందుకు చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూ కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. మీకు ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి, ఆగమాగం అడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచికి ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతే ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలు మేమని మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి.